కురుక్షేత్రాన్ని వెనకొండి నడిపింది కృష్ణుడైతే, మా విజన్ హైదరాబాద్ని ముందుండి నడిపించేది మా అశోక్ తాటిపల్లి. దేవుడు వరమిస్తాడు, భక్తుడు ప్రార్థిస్తాడు, రాజు శాసిస్తాడు, మా నాగరాజు మమ్మల్ని ప్రోత్సహిస్తాడు. పెళ్ళికి ముందు విందు, ఆడళ్ళందానికి మెరుగు, మగాడన్నాక మందు, మ్యాండేటరీ బావా. మందు కొట్టడం తప్పు కాదు బా, మందు కొట్టి పెళ్ళాం బిడ్డలు కొట్టడం తప్పు. మందులలో నువ్వే ఎన్ని డైలాగులు చెప్తే మందులో నేనే డైలాగులు చెప్పాలి బావా? బావా, మనిషి జీవితం మామిడి పండు లాంటిది, పండు తినేస్తారు, టెంక పారేస్తారు. మనలోని టాలెంట్ అంతా జ్యూస్ తీసుకొని తాగేస్తారు, టోటల్గా వాడేస్తారు, ఊపిరిపోయాక ఊరి బయట పాతేస్తారు. లైఫ్ గురించి బాగా లాజిక్ చెప్పావా, అలాగే లవ్ గురించి కూడా కొంచెం చెప్పవా? లవ్ అనేది సాఫ్ట్వేర్ డిజైన్ చేసే లాజిక్ కాదు బావా, లైఫ్ పార్ట్నర్ డిసైడ్ చేసే మ్యాజిక్. చూస్తున్నారు, నన్ను తాగితే పోతారండి. మందు సరే కానీ ముందు మన సురేష్ గారు రమేష్ గారు ఎక్కడున్నారు బా? అబ్బో, ట్విన్ సిటీస్ మొత్తం తిరిగేస్తున్నారు బా. ఒరే బావా, తొక్కల మొక్క కోసం మోకాలు అరిగేలా పరిగెత్తిస్తున్నారా దరిద్రుడా? బా, మన సురేష్ గారి కథ క్లైమాక్స్కి వచ్చేసిందంట. లేదు బావా, 10 నిమిషాల క్రితమే పబ్లిక్ గార్డెన్స్ లో మొదలైంది. చెప్పు. హలో, ఎక్కడున్నావురా? కంగారులో ఏ డిసిషన్ తీసుకోవట్లేదుగా. ఆ స్పాట్లోనే ఉన్నా. అదే డిసైడ్ అయ్యా. వద్దురా, నా మాట వినరా, ఆ డెసిషన్ మానుకో. నో, నేను ఫిక్స్ అయ్యాను, నేను ఫిక్స్ అయ్యాను. పరిగెడుతూ మాట్లాడలేకపోతున్నారా? 10 నిమిషాలు ఆగరా? ఆల్రెడీ కత్తితో రెడీ అయ్యా, ఎవ్వడేం చెప్పినా వినా. అరే, నీకో దండం, నీ కత్తికో దండం రా, ముందు ఆ కత్తి పక్కనెట్రా. నరకడానికి కత్తుంటే చాలరా, నరకం నుంచి అప్రూవల్ అక్కలే. నా సాపి ఫోన్ పెట్టరా. అరే, నువ్వు మర్డర్ చేసే లోపల నేనే ఏ బస్ కింద పడి మర్డర్ అయిపోయేలా ఉన్నారా? 10 నిమిషాలు రెస్ట్ తీసుకోరా, అనవసరంగా అరెస్ట్ అవుతావు. నువ్వు రెస్ట్ తీసుకో, నేను నరకేసి జైల్లో రెస్ట్ తీసుకోరా.
తీసుకోరా, అనవసరంగా అరెస్ట్ అవుతావు. నేను జైల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. అరే మహేష్ బాబులా, ఆ దూకుడేంట్రా? దూకుడుపై చాలా రోజులైంది. లేటెస్ట్గా ఆగడు, సురేష్ కూడా ఆగడు. ఆగమన్నా కదరా, ఆగలేదేంటి? ఇక్కడ టెంట్ వేద్దామని ఫిక్స్ అయ్యాను, అందుకే ఈ ప్లాంట్ పీకేశాను. ఇక్కడ టెంట్ వేయాలను, అక్కడ మంట వేయాలను, మొక్కలన్నీ పీకేసే భూమి మీద మొక్కలనేవి మిగిలవురా. ఒకసారి మొక్క గురించి మెగాస్టార్ ఏమన్నాడో గుర్తు తెచ్చుకోరా. తొక్కలో డైలాగ్ చెప్తే మారిపోతాం అనుకున్నావా? మాటలతో విననోడు పాటలతో వింటాడని మా తాత చెప్పాడ్రా. ఊరు బయట మొక్కలు ఊరికే పెంచారా, ఊరు కోసం పెంచుతారు. ఒక్క మాటతో మార్చేసావు కదరా, మారిపోతా. మారిపోవడం తర్వాత ఫస్ట్ పారిపోరా. పారిపోవాలా? ఎందుకు? పబ్లిక్ గార్డెన్స్ లో మొక్కలు పెడితే పబ్లిక్ ఊరుకోర్రా, నరికేస్తారు. ఒరే బావా, తొక్కల మొక్క కోసం మొక్కలు అరిగేలా పరిగెత్తిస్తున్నా గారా దరిద్రుడా. మొక్కలు పీక్తావా, జనంని బొక్కలు పీక్తారు. అబ్బే, మన సురేష్ గాడు ఇంకా మారాడు బావా. మా సురేష్ గాడు ఎలాగో మారాడు, కనీసం మీరైనా మారండి. మొక్కల్ని కొట్టకండి, మొక్కలు నరికేవని కొట్టండి. కావాలంటే మందు కొట్టండి, మీరే పోతారు. కానీ మొక్కల్ని కొట్టకండి, ఫ్యూచర్ జనరేషన్ కూడా పోతుంది. సో ఫ్రెండ్స్, మన భాగ్యనగరాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి మేము ఫిక్స్ అయ్యాం. మరి మీరు?